దేవుని యొక్క ఉపదేశము మన యొక్క అంతరంగములో ఉండుట మంచిది. ఎందుకంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మనము పాపము చేయకుండా ఉండగలుగుతాం. అందుకే 119వ కీర్తనలో 11వ వచనములో దావీదు భక్తుడు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే ఆయన జీవితంలో పాపం చేశాడు, పడిపోయాడు. అయితే నేను ఎందు నిమిత్తమై పాపమును చేశాను అని ఆయన పరిశీలన చేసుకొని ఆయన తన జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో సరిచేసుకున్నప్పుడు ఆయనకు అర్థమయ్యింది, నా హృదయంలో దేవుని వాక్యమునకు చోటు లేదు కనుకనే నేను పాపంలో పడిపోయాను. ఒకవేళ నా జీవితంలో తిరిగి ఆ పాపాన్ని చేయకుండా పాపంపై విజయమును కలిగి జీవించాలి అంటే ఆయన వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకోవాలి. అందుకే ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. అందుకే సొలొమోను రాస్తూ సామెతల గ్రంథంలో అంటూ ఉన్నాడు, మీ యొక్క అంతరంగములో నా యొక్క ఉపదేశమును మీరు ఉంచుకొనుట ఎంతో మంచిది, దేవుని స్తుతించుట మంచిది, దేవుని వాక్యమును మనలో ఉంచుకొనుట ఎంతో మంచిది. హల్లెలూయా, ఎంతో మంచిది. దేవుని వాక్యం అన్నటువంటిది మన హృదయములో ఉండాలి, దేవుడు దాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు పాపం చేసినటువంటి తరువాత ఆయన పశ్చాత్తాప పడుతూ 51వ కీర్తనను రాశాడు. ఆయన రాస్తూ ఏమన్నాడంటే 51వ కీర్తనలో, నీవు అంతరంగములో సత్యమును కోరుతూ ఉన్నావు. దేవుడు ఏం కోరుతూ ఉన్నాడంటే అంతరంగములో సత్యమును కోరుతూ ఉన్నాడు. ఏంటిది సత్యము? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభులు వారే అన్నారు, తండ్రి సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. అంతరంగములో దేవుడు సత్యమును కోరుతూ ఉన్నాడంటే అంతరంగములో దేవుని వాక్యమును మనము ఉంచుకొనుట దేవుడు కోరుతూ ఉన్నాడు. మనల్ని ప్రేమించేటువంటి వారు ఏదైనా కోరితే మనం తప్పకుండా దాన్ని చేస్తాం. దేవుడు మనల్ని ప్రేమించాడు, తన ప్రియకుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించాడు. యేసు ప్రభువులు వారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే తన్ను తాను ఆయన సిలువకు అప్పగించుకున్నారు. నీ స్థానంలో నా స్థానంలో ఆయన మరణించారు. ఆయన కోరుతూ ఉన్నటువంటి ఒక విషయం ఏమిటంటే అంతరంగములో సత్యమును కోరుతూ ఉన్నాడు. ఎందుకు కోరుతూ ఉన్నాడంటే అంతరంగములో సత్యము, అంతరంగములో దేవుని వాక్యము ఉండగలిగితే మనము దేవుని చిత్త ప్రకారము జీవించగలం. హల్లెలూయా, దేవుణ్ణి సంతోషింపజేసేటువంటి జీవితాన్ని కలిగి ఉండగలము. కాబట్టి ఆయన అంతరంగములో సత్యమును కోరుతూ ఉన్నాడు. 40వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఎందుకో తెలుసా, నా ఆంతర్యములో నీ వాక్యము ఉన్నది. హల్లెలూయా, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమని దావీదు చెప్పగలుగుతూ ఉన్నాడు. కారణమేంటంటే ఆయన హృదయములో, అంతరంగములో, ఆంతర్యములో దేవుని వాక్యం ఉన్నది. చాలాసార్లు మన జీవితాలలో దేవుని చిత్తము నెరవేర్చుట మనకు దుఃఖము కదా. మన మనస్సు చెప్పినట్లు చేయడం మనకు సంతోషం, దేవుడు చెప్పినట్లు చేయాలా అన్నటువంటి పరిస్థితి వస్తే చాలాసార్లు మన జీవితాలలో మనం దుఃఖపడతాం, బాధపడతాం, దేవుణ్ణి ప్రశ్నిస్తాం. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నా ఆంతర్యములో నీ ధర్మశాస్త్రం ఉంది, నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను, కాబట్టి నీ చిత్తాన్ని నేను సంతోషముగా చేయగలుగుతూ ఉన్నాను. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మన అంతరంగములో ఉంచుకొనుట ఎంతో మంచిది. చేద్దామా, దేవుడు మంచిది అని చెప్తున్నటువంటి విషయాలను దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకుందాం. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు
ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.